ఎస్ తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ అరెస్ట్ తర్వాత రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందనుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి బండి సంజయ్ని పోలీసులు ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఈ రోజంతా కేసును చుట్టూ తిప్పడం, అదేవిధంగా జడ్జి ముందు హాజరుపరిచారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, 10th క్లాస్ పేపర్ లీకేజీ కేసులో A1 నిందితుడు బండి సంజయ్ అంటూ వరంగల్కి సంబంధించిన సిపి రంగనాథ్ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పారు. అసలు ఈ పేపర్ లీకేజీకి సంబంధించి బీజేపీ నాయకుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ఈటల రాజేందర్ పిఏ పేరు కూడా పోలీసులు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారో ఆ రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఇంతకీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు పటాన్చెరు నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకుడు ఎడ్ల రమేష్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. సార్, నిన్న నైట్ నుంచి మనం గమనిస్తూ ఉన్నాం, ఒక ఎంపీ ఇంటి మీదకి చొరబడి పోలీసులు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా వందలాది మంది పోలీసులు ఆయన అక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఏ స్టేషన్కి తరలిస్తున్నారో కూడా సమాచారం లేని పరిస్థితి ఉదయం నుంచి చూస్తున్నాం. ఇప్పుడైతే జడ్జి ముందు బండి సంజయ్ గారిని హాజరుపరిచినట్టు మనకు సమాచారం అందుతుంది. అసలు ఓవరాల్గా ఈ ఘటన ఎట్లా చూస్తారు? ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకాలు. ఈ నీళ్లు నిధులు నియామకాల వాదం ద్వారా ఏర్పడ్డ తెలంగాణ అసలు ఎటుపోయింది ఈరోజు? నీళ్ళేమైనాయి, నిధులు ఎక్కడ పోయినాయి, నియామకాలు ఏమైనాయి, అసలు ఎంత అయోమయ పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు 5 లక్షల కోట్లు అప్పైతే ఈ రాష్ట్రానికి ఏ వర్గం వాళ్ళు సంతోషంగా ఉన్నారు? ఏ ఒక్క వర్గం వాళ్ళైనా సంతోషంగా ఉన్నారా? ఇచ్చిన హామీలు ఎక్కడన్నా నెరవేర్చి ఏ ప్రజలైనా తృప్తిగా ఉన్నారా? మరి 5 లక్షల కోట్ల అప్పు ఎవరి దగ్గరికి వెళ్ళిందో మనందరికీ తెలుసు. మరి నియామకాలు 30 లక్షల మంది ఆ టీఎస్పిఎస్సి ద్వారా 30 లక్షల మంది ఈరోజు వాళ్ళ బ్రతుకులు దాని మీద ఆధారపడి ఉంటే ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే, అసలు ఏదో లీకేజీలు సర్వసాధారణం కదా, దీని గురించి ఎందుకు అంత ఇదవుతున్నారని చెప్పేసి 30 లక్షల మంది జీవితాలను ఎంత సునాయాసంగా చూస్తున్నారు. అసలు ఈ ఇంత అధ్వానమైన పరిస్థితి అసలు రాష్ట్రంలో పాలన ప్రభుత్వ పాలన ఉందా లేదా అని చెప్పేసి అయోమయ పరిస్థితిలో ఉంది. అసలు ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టడానికి ఇది సరైన వాతావరణంగా కనిపిస్తూ ఉంది. అంటే బండి సంజయ్ గారి అరెస్టుకి సంబంధించి జడ్జి ముందు హాజరుపరిచారు, పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా A1 నిందితుడు బండి సంజయ్ అని చెప్పి సిపి రంగనాథ్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఒక నేషనల్ పార్టీ అధ్యక్షుడు ఒక 10th క్లాస్ పేపర్ లీకేజ్ విషయంలో A1 నిందితుడిగా ఉండటం కరెక్ట్ అనిపిస్తుందా మీకు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము భయపడుతుందని చెప్పడానికి ఈ ఇంతకన్నా ఉదాహరణ ఇంకొకటి లేదు. అసలు 9:30 ఎగ్జామ్ స్టార్ట్ అయింది. 9:30 ఎగ్జామ్ స్టార్ట్ అయినాక 11:30 సంజయ్ అన్నకు వాట్సాప్ వచ్చింది. 11 గంటలు అంటే 2 గంటలు ఎగ్జామ్ జరిగిన 2 గంటలకు విద్యార్థులు కొంతమంది 2 గంటలు ఎగ్జామ్ రాసి బయటకు కూడా వస్తారు. అట్లాంటిది ఆ 2 గంటల తర్వాత సంజయ్ అన్నకు వాట్సాప్ వస్తే ఒక ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సంజయ్ అన్న బాధ్యత ఏంది? ప్రజలకు చూపెట్టాలి ఆ విషయాన్ని. ఒక ప్రతిపక్ష నాయకునిగా తన బాధ్యత ప్రజలకు చూపించాలి. ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత ఏ విధంగా ఉంది, ఈ పేపర్ కూడా లీక్ అయిందని చెప్పేసి ప్రెస్ ముందుకు వచ్చేసి ప్రజలకి, తెలంగాణ ప్రజలకు ఈ యొక్క అసమర్థ పాలన గురించి చూపెట్టడం జరిగింది. దాంట్లో తప్ప వ్యవస్థ మొత్తం ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ చేతుల్లో ఉంది కదా, మరి కరెక్ట్ సరైన సమాచారం తీయండి, సరైన సమాచారం తీసి అప్పుడు వాస్తవాలను గ్రహించిన తర్వాత A1 ఎవరు, A2 ఎవరు, దాన్ని బట్టి మీరు కేసులు నిర్ణయిస్తే బాగుంటుంది అని చెప్పేసి సలహా. అంటే టీఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ 1 కానివ్వండి, పేపర్ లీకేజీల అంశంలో బీజేపీ నాయకులుగా మీరు చాలా స్పష్టంగా ఇక్కడ కూడా మన పటాన్చెరు నుంచి మీరు ఎన్నో ప్రొటెస్టులు చేశారు, దీని వెనక టీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు, విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు A1 నిందితుడిగా బండి సంజయ్ ఉన్నారు కాబట్టి బీజేపీ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులకి ఈ పేపర్ లీకేజీతో సంబంధం ఉందని చెప్పి ఇదే బీఆర్ఎస్ నాయకులు మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు టీఎస్పిఎస్సి పేపర్ లీకేజీ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల సానుభూతి పర్లని చెప్పేసి స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు, ఈ యొక్క 10th క్లాస్ పేపర్ను సంజయ్ అన్నను బహిరంగంగా అందరికీ చూపించి మరి ఆ యొక్క విషయాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంతమంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంతమంది మినిస్టర్లు, ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినారు, అంటే ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోనికే ఈ విషయాన్ని
పెద్ద గీత పక్కన ఒక చిన్న గీత గీయాలని చెప్పేసి ఒక ప్రయత్నంలో భాగమే ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే దీన్ని పైకి లేపుతున్నారు. మరి ఒక ఉగ్రవాది కంటే ఘోరంగా సంజయ్ అన్నను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన ఈ పరిస్థితి చూస్తుంటే మరి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఎంత భయపడుతుంది అనే విషయం స్పష్టమవుతుంది. సార్, ఎక్కడికక్కడ రాజాసింగ్ గారు కానివ్వండి, ఈటెల రాజేందర్, అదేవిధంగా రఘునందన్ని పోలీసులు ఎట్లా లాక్కెళ్ళి వాహనాల్లో ఎక్కించుకెళ్తున్నారో మీరు చూశారు. మన పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ఉదయం మిమ్మల్ని కూడా మీరు ఉదయం నిద్రలేసేటప్పటికే పోలీసులు మీ ఇంటి ముందుకు వచ్చి మిమ్మల్ని లాక్కెళ్ళిన పరిస్థితులు, అంటే గతంలో కూడా మీరు చాలాసార్లు మాట్లాడారు పోలీసులు కొంచెం సంయమనంతో వ్యవహరించాలి అని చెప్పి, ఈరోజు మరోసారి స్పష్టమైందా పోలీసుల వ్యవహారం? ప్రతిసారి వాళ్ళు మరి ప్రతిసారి వాళ్ళ వ్యవహారం చాలా చాలా భిన్నంగా ఉంటుంది. గత ప్రభుత్వాలలో ఇంత అస్తవ్యస్తమైన వ్యవస్థ ఖరాబ్ కాలేదు అసలు. అంత దారుణంగా వ్యవస్థ పాడైపోయిందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మేము కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నిరసన తెలియడానికి మేము రెడీ అయితే మరి మేము నిధులకెళ్ళి లేచి రెడీ కాకముందే దౌర్జన్యంగా ఈడ్చుకెళ్ళి మరి పోలీస్ స్టేషన్లో పడేసిండు. అంటే ప్రజాస్వామ్యము ఈ రాష్ట్రంలో ఉన్నదా, భారత రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా, భారత రాజ్యాంగం మీద అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం ప్రకారం ఈ బీఆర్ఎస్ పార్టీకి నమ్మకం ఉన్నదా, ఆ రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన సాగుతుందా అని చెప్పేసి ఒక అనుమానం కలుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీకి భారత రాజ్యాంగం ద్వారానే నిరసన కార్యక్రమాలు తెలుపుకొని శాంతియుతంగా మేము ఎక్కడ అరాచకాలు సృష్టించలే, ఎక్కడ దౌర్జన్యాన్ని చేయలే, ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం చేయలే, శాంతియుతంగా మేము నిరసన తెలుపుదామని చెప్పేసి బయలుదేరదామనుకుంటే అన్యాయంగా మమ్మల్ని ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్ పొద్దున్న నుంచి మరి ఇంతకుముందు వరకు పోలీస్ స్టేషన్లే నిర్బంధించడం జరిగింది మమ్మల్ని. అరెస్ట్ తర్వాత చాలామంది బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. ఒక పిచ్చోడి చేతికి రాయి దొరికినట్టు అయింది బండి సంజయ్ బీజేపీకి అధ్యక్షుడు అవ్వటం. ఆయన కనిపిస్తే రాళ్లతో కొట్టే పరిస్థితి ఉంది, అవసరమైతే భౌతిక దాడులు కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది బండి సంజయ్ కానివ్వండి బీజేపీ నాయకులు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతలేదు, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ప్రకారం పరిపాలన జరుగుతలేదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది. మరి దానికి అనుగుణంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల వ్యవహారం కనిపిస్తూ ఉంది. మేము భారత రాజ్యాంగ ప్రకారమే నడుచుకుంటాం, దాన్ని ఎవరైనా మా సహనాన్ని పరీక్షిస్తే, ఒకవేళ సహనాన్ని పరీక్షిస్తే సామెత అంటారు కదా, సామెతకు సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి భయం పట్టుకుంది, అందుకే బండి సంజయ్ని అరెస్ట్ చేశారని చెప్పి ఎడ్ల రమేష్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏవైతే బీఆర్ఎస్ కుట్రల్ని తిప్పికొట్టేందుకు తెలంగాణ నిరుద్యోగులతో పాటు తెలంగాణ సమాజం అంతా సిద్ధంగా ఉందని చెప్పి ఎడ్ల రమేష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపీకృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.